జగన్ గారి పరిపాలన నెంబర్ 1 గా ఉండండి. వాస్తవంగా మాట్లాడండి, రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలన కూడా ఆయన్ను కూడా మర్చిపోయేంతగా పరిపాలన చేస్తున్నాడు వాస్తవంగా. ఎందుకంటే నేను ఒకప్పుడు టీడీపీ నాయకుడిగా పనిచేసిన వాడిని టీడీపీకి. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వచ్చిన కాడ నుంచి ఆయనకి ఆయన చేసిన దానికి నేను ఆకర్షితునయ్యాను. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి ఒక్కటి, ఏదైనా మీకు తెలియదు కాదు నాకు తెలియదు కాదు, ప్రతి ఒక్కటి ఆరోగ్యశ్రీ కాడ నుంచి ప్రతి ఒక్కటి పేదవాడికి పేదవాడి దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కదాన్ని ఆయన తీసుకొచ్చాడు. రేషన్ కార్డులు కాడ నుంచి ప్రతి ఒక్కటి చేశాడు ఆయన. అలాగే ఇప్పుడు ఈయన వచ్చారు, ఎవరు జగన్ గారు వచ్చారు. జగన్ గారు వచ్చి 5-6 నెలలు పరిపాలన అవుతుంది. వాస్తవంగా ఒక పరిపాలన చూడాలంటే 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు పట్టింది. ఎవరికైనా టైం పడుతుంది కదా కంపల్సరిగా అన్ని అవగాహన రావాలి. కానీ ఆయన ఆయన వయసు తక్కువైనా కానీ ఆయన పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే పేదవాడు ఇప్పుడు కొత్తగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడుతున్నారు ఏమనంటే పేదవాడికి ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు అంటున్నారు. అది ఎందుకు ఉండకూడదండి? ఇప్పుడు నేను పేదవాడిని, నాలాంటి మధ్యతరగతి కుటుంబాలు చాలా ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి. వీళ్ళు కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళి చదివేస్తున్నారు. ఎందుకంటే మా జీవితాల్లో మా పిల్లల జీవితాలు ఉండకూడదని మేమేం చేస్తున్నామంటే మా స్థాయికి మించి కూడా చదివేస్తున్నాం. ఎందుకంటే మా కష్టం వాళ్ళకి రాకూడదని. ఇప్పుడు అది లేకుండా మన జగన్ గారు గవర్నమెంట్ స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం అంటున్నారు. అది చాలా ఆనందంగా విషయం, చాలా సంతోషంగా విషయం. అది ప్రతి కుటుంబం కూడా, ప్రతి పేదవాడు కూడా చాలా ఆనందపడుతున్నారు. వీళ్ళు వచ్చి తెలుగు మీడియం కదా తెలుగు ఉండాలంటున్నారు. మరి ఈ తెలుగు మీడియంలో తెలుగు ఉండాలన్న ప్రతి ఒక్క నాయకుడు, రాజకీయ నాయకుడు కానీ ఎవరైతే దీని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లల్నే ముందు ఏదైనా చేయాలంటే ముందు మనం మాదిరికరంగా ఉండాలి. అంతేగా రాష్ట్రానికి మనం చెప్తున్నామంటే మన కుటుంబంలో వల్ల ముందు తెలుగు మీడియం చదివించాలి కదా. మనం చదివించి మనమల్నే మన కుటుంబంలో అందరూ చదివితే ఇప్పుడు దానికి తెలుగు మీడియం అని అనొచ్చు. నీ పిల్లలేమో బాగుండాలి, ఇంగ్లీష్ మీడియం చదవాలి, నీకు ఫారంలో చదువుకుని ఉండాలి, ఉద్యోగాలు సంపాదించాలి. పేదలు అంటే ఎవరో మీకు ఓట్లేసి గెలిపించిన పేదలేమో ఇంకా అణిగిపోయి ఉండాలి. అంతేకాదండి, ఇప్పుడు ప్రతి ఒక్కప్పుడు 500 కూలీలు ఉన్నారు, 600 కూలీలు ఉన్నారు, 10,000 జీతగస్తులు ఉన్నారు. వాళ్ళు అయినా కానీ వాళ్ళు అప్పులు చేసుకుని చదివించుకుంటున్నారు. ఆయన జగన్ గారు తీసుకొచ్చి ఒక ప్రతి పేదవాడికి వాళ్ళ కష్టాన్ని తుడుస్తున్నాడు. మీరు ఎందుకంటే అడ్డుపడుతున్నారు? తెలుగు రాని వాళ్ళు ఎవరున్నారు? మన 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 రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం తెలుగు ప్రతి ఒక్కరికి వచ్చు, రాని వాళ్ళు ఎవరు లేరు కదా. మరి ఇంగ్లీష్ మీడియం చదివితే మీకేంటి బాధ? ఎందుకని వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళకి వచ్చే ఆదాయం కార్పొరేట్ స్కూల్కి వీళ్ళకి ఎంత స్కీమ్ ఎంత ఉంది, ఎంత వాటా వస్తుంది, ఆ వాటా ఆగిపోతుంది వాళ్ళ భయం. అంతే కదా, ఆ వాటా ఆగిపోతుంది భయం తెలియనంటే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వద్దు. ఎందుకు వద్దు అంటే పేదవాడు బాగుంటే మీకు ఇష్టం లేదా? మీరు రాజకీయ నాయకులు, దేనికోసం రాజకీయ నాయకులు వచ్చారు? మీరు ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నారు, ఎంపీకి పోటీ చేస్తున్నారు, సీఎం అవ్వాలనుకుంటున్నారు. ప్రతి పేదవాడు బాగుండాలనిగా, ప్రతి సామాజిక వర్గం బాగుండాలని కదా. అంటే పేదవాడు సామాజిక వర్గం బాగుండాలనుకునేవాడు ఎవరైనా సరే ఇంగ్లీష్ మీడియం చదివించాలని అనుకుంటారు, ఇంగ్లీష్ మీడియం చేయాలనుకుంటున్నారు జగన్ గారు. నెంబర్ 1 అండి అది. ఆయన్ని విమర్శించే నైతిక విలువ ఎవరికి లేదండి, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరికి లేదు. ఈయన పేదవాళ్ళ సీఎం, అంటే పేదవాడు కానీ అందరూ బాగుండాలనుకునే సీఎం అండి. ఒక గొప్ప సీఎం, ఒక 5 నెలల్లో ఒక ఆటో వాళ్ళకి కానీ, ఒక ఆడపడుచులకు కానీ, ఒక ఆర్పీలకు కానీ 10,000 జీతం, అంగన్వాడీ స్కూల్లో వాళ్ళకి కానీ పెంచాడు జీతం. ఎవరు కూడా చేయలేదండి చంద్రబాబు నాయుడు పరిపాలనలో. నాకు తెలిసి, అంటే మీ ఎవరు కదా, నాకు తెలిసి చెప్తున్నాను, నాకు తెలిసింది చంద్రబాబు నాయుడు పరిపాలనలో నా 5 సంవత్సరాలు కూడా చేసింది పెద్దగా ఏం లేదు. ఏం లేదండి, ఆఖరిలో లాస్ట్లో ఎలక్షన్ వస్తుంది అనగానే పసుపు కుంకుమ అనే హైడ్రామా స్కీమ్ ఒకటి పెట్టాడు, ఇంకా అది పెట్టాడు, దాంతో ఓట్లు రాల్చుకుందాం అనుకున్నాడు. కానీ జనాలు పిచ్చోళ్ళు కాదు కదండి, అవునా కదా? జనాలు చూశారు, ఇసుకుపోయారు, నీకేశారు, నేను గెలిపించారు, నువ్వేం చేయలేదు, అందుకే ఇసుకుపోయి జగన్ గారిని గెలిపించారు. జగన్ గారు 151 సీట్లు గెలిచాడు అంటే ఆ 151 మందిలో ఒక పేదవాడే లేదుగా ఓటు. ఏమంటే ఒక కులాల, ఏ కులంలో అన్ని కులాలు ఏపట్టాక 50% వచ్చినాయి. మరి ఆ జ్ఞానం కూడా ఉండలేదండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఒక సీటు మీరు 151 వచ్చిన ఒక సీటు ఒకటే నాకు ఒకటి వచ్చింది అన్నాడు. కనీసం నీకు 1% కూడా ఓటు పడలా, నీకు ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నాడు అండి. ఎందుకంటే పేదవాడు బాగుండకూడదనా, పేదవాడు చదువుకోకూడదనా, పేదవాడు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదనా, వాడు పైకి రాకూడదనా? ఏంటి ఏమండి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు? పేదవాడికి బాగుండే చేసేవాడే సీఎం అండి జగన్ గారు. ఆడవాళ్ళ విషయం కానీ ఆడవాళ్ళకు కూడా ప్రతి ఒక్కటి ఆయన చేస్తారన్న ప్రతి ఒక్కటి చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన నంబర్ 1 సీఎం నాకు తెలిసి, నాకు 38 సంవత్సరాలు, నేను చూసిన సీఎంలలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని కూడా మించిపోయిన సీఎం. నెంబర్ 1 చేస్తాడు, 6 నెలల్లో ఎంతో చేశాడు. ఇంకా రానున్న 4.5 సంవత్సరాలు ఎంత చేస్తాడు ఊహించొచ్చాడు అండి. ఇదని మనం ఊహించవచ్చు. ఆయన నంబర్ 1 సీఎము, ఆయన గురించి మాట్లాడే నైతిక విలువ ఏ నాయకులకు కూడా లేదండి. ఓకేనా, టీడీపీ పోస్ట్ అంటే ఇంకేముందండి? ఇప్పుడు చిన్న చిన్న మాట చెప్తున్నాను, ఒక నిమిషం అండి, చిన్న మాట అండి. వంశీ గారు వచ్చారు,
ప్రెసిడెంట్కి ఆయన వాళ్ళ పార్టీ నుంచి వచ్చాడు. ఆయన విమర్శిస్తున్నారు, బాగానే ఉంది. మరి కేంద్రంలోనికి నలుగురు వెళ్ళారండి, ఎవరు నలుగురు మంత్రులు వెళ్ళారు, మరి వాళ్ళని విమర్శించలేకపోతున్నారండి. అంటే మీరు పంపించారు దాంట్లోకి ఏమండి, మీ పార్టీ పంపించేసింది దాంట్లోకి, అంతే కదా. ఈయన విమర్శిస్తున్నారు కరెక్టే కాదంట్లా అది పార్టీ. మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి, అంటే వీళ్ళకి తెలిసాక తెలియదు, వీళ్ళు పంపించినట్టేగా మరి లెక్క, అంతే కదండి. చిన్న ఆ లాజిక్కు సామాన్యుడైన నాకు తెలుస్తుంది, మరి మీకు అర్థం చేసుకోకపోతే ఎలాగది, ఎవరు రాజకీయ నాయకులకు అర్థం కావచ్చు ఎలాగా. ఏంటంటే వాళ్ళు విమర్శించాలనుకుంటే దేనైనా విమర్శించగలరండి, కానీ జగన్ గారి పరిపాలన నంబర్ వన్గా ఉంది, నిజంగా మ్యాన్ ఆఫ్ ది గాడ్ అనొచ్చు జగన్ గారిని. ఓకే, జగన్ గారు మాత్రం నెంబర్ వన్ అండి, నెంబర్ వన్ సీఎం, ఆయన దోకలేదు. ప్రజల మనిషి అయినా, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రతి ఒక్కరి గురించి ఆలోచించే వ్యక్తి జగన్ గారు నంబర్ వన్. ఆయన జీవితాంతం 100 నూరేళ్ళు బాగుండాలని కోరుకునే వ్యక్తి నేను. మంచిగానే ఉన్నట్టు ఇప్పుడు అందరూ జనరల్గా మేము, నేను సివిల్ ఇంజనీర్ని, నేను ఇంగ్లీష్లోనే అన్నీ చదువుకున్నాను. సో అందరూ కూడా అలాగే చదువుకోవాలనే కదా అని ఉంటుంది జనరల్గా, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వాలని ఉండిద్ది. అలా నార్మల్గా బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి కానీ లేదంటే పేదలకు కానీ అందరికీ ఇంగ్లీష్లో చదువుకోవాలి ఉండేది కదా, అది మంచిదే, అది మనం స్వాగతించవచ్చు, తప్పి బట్టిది ఏం లేదు. పోస్ట్ చేస్తున్నారంటే అది ఇంకా గేమ్, అది పార్ట్ ఆఫ్ పొలిటికల్ గేమ్ అదంతా. ఇంకా ఏదో ఒకటి చేయకపోతే ఇంకా వాళ్ళకి ముందుకు వెళ్ళారు కదా, అంతేగాని అంత మించి ఏం లేదు. పాలన అంటే ఈ ఇసుక పాలసీ ఒక్కటే కొంచెం జనరల్గా ఇబ్బందిగా ఉంది. మేము, నేను యాక్చువల్లీ సివిల్ కాంట్రాక్ట్స్ అయ్యి చేస్తున్నాం, సో మాకు ఇబ్బందిగానే ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఏమన్నా దాన్ని కొంచెం మళ్ళీ మారుస్తారు, కొంచెం బెటర్ పాలసీ ఏమన్నా ప్లాన్ చేస్తారు అనేది మేము వెయిట్ చేసి చూస్తున్నాం. సో టైం ఇవ్వండి అని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, సో లెట్స్ సీ. మిగతాదంతా కూడాను బాగానే ఉంది, జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా ఆయన ఇంతకుముందు ఈ నవరత్నాల పాలసీ అని లేదంటే వాగ్దానాలు ఇచ్చినాయి కానీ పాదయాత్రలు అవన్నీ కూడా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ముందు వాటి మీద ఫోకస్ చేసి బాగానే చేస్తున్నారు కాబట్టి బాగానే అనిపిస్తుంది. ఆయన మాట మీద నిలబడి చేసుకుంటున్నారని అనిపిస్తుంది నాకైతే. ప్రజలందు తెలుగు లెస్ అన్నారు, కానీ తెలుగు కంపల్సరీగా ఉండాలి. మన తెలుగుదేశం మనదే, తెలుగు రాష్ట్రం కాబట్టి తెలుగు ఉండాలి, కానీ ఇంగ్లీష్ కూడా ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కరెస్పాండెంట్స్ అంతా ఆఫీసర్స్ కానీ లేకుంటే ఒకవేళ మనం అవుట్ ఆఫ్ స్టేట్స్కి వెళ్ళినా ఇంగ్లీష్ కావాలి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, అది కంపల్సరీ. కానీ తెలుగును మాత్రం మర్చిపోవడానికి వీల్లేదు, కంపల్సరీ తెలుగు ఉండాల్సిందే. ఆనాడు తెలుగు పోతుందని ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు ఆ రోజున ఏం చేశాడు, తెలుగు యూనివర్సిటీస్ పెట్టి ఆ పెట్టి ఆ తెలుగు యూనివర్సిటీ లెక్చర్స్ని తెలుగు ఇది పెట్టాడు, ఆ తెలుగు పోతుందని. ఆ తెలుగు భాష అజంత భాష, అలాంటి భాషని మనం వదులుకోకూడదు అనేది నా ఒపీనియన్. ఇబ్బంది అవుతుందని కాదు, తెలుగును మర్చిపోతున్నారని. తెలుగు భాషని, తెలుగు లిపి, తెలుగు అవన్నీ మనకు ఉండాలి, కంపల్సరీగా ఉండాలి, మర్చిపోతారేమోనని ఉద్దేశం. అప్పుడే ఆ రోజులోనే ఎన్టీ రామారావు గారు అది ఊహించే తెలుగుని పోవడానికి వెళ్ళేదని చెప్పి అన్ని ఆఫీసుల్లో తెలుగులో రాయాలి, తెలుగులోనే మాట్లాడాలి అని చెప్పి పెట్టారు, గుర్తుంది తెలుసు కదా మీకు. అలాగే తెలుగు ఉండాలి కంపల్సరీ, తెలుగు లేకుండా మనం ఇంగ్లీష్ కావాలనుకుంటే, ఒక ఇంగ్లీష్ కావాలనుకుంటే మనది ఇంగ్లీష్ దేశం కాదు కదా, మనదే, మనది అమెరికా కాదు లేకపోతే రష్యా కాదు, ఇవన్నీ కాదు. కాబట్టి తెలుగు ఉండాలి కంపల్సరీగా, ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ పెట్టడం వల్ల ఉపయోగం ఉంది, అది ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ కంపల్సరీ. అదైతే మన తెలుగు వాళ్ళు వాళ్ళ రాజకీయాలు వాళ్ళకి ఉంటుంది. అంతేగాని ఒక చంద్రబాబు నాయుడు గారు, ఆయన తెలుగు తక్కువడేం కాదు, ఆయన రాజకీయం తెలియనోడు కాదు, లేకపోతే ఒక జూనియర్ ఎన్టీఆర్ మీద లేకపోతే ఇంకొకళ్ళ మీద పవన్ మీద ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉండటానికి ఆయన అంత చేయాల్సలేడు. కాకపోతే ఏంటంటే ఎవరైనా గెలుపోవటంలో ఎక్కడైనా సహజం, అందుకే ఓడిపోయాడు అంతే అది. ఎందుకంటే ఆయన మీద అభిమానంతో వీర్షితోటి కాకుండా ఇదే కొత్త ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది, ఇంకేం చేస్తాడో, ముందు అందరికీ ఇంకా ఏం జరుగుద్దో అని ఊహతో వేశారు. ఈ ఊహతో వేసినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఫస్ట్ ఆయన కొన్ని నవరత్నాల మీద కాన్సన్ట్రేట్ చేశాడు. నవరత్నాలు ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఏంటంటే మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఉంది కనుక ఒక చేయలేకపోవచ్చు, కానీ ఇంకేంటంటే ఇంకా ఏం చేయాలంటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలి కంపల్సరీగా. అది పూర్తి చేయకపోతే రేపు పొద్దున్న వాళ్ళు ఫాదరు, ఇప్పుడు మనకున్న ముఖ్యమంత్రి వాళ్ళ ఫాదరే అది ఓపెన్ చేసింది ఆ ప్రాజెక్టు కాలవనే 90% పూర్తి చేశారు. అలాంటి కాలవని తెలుగుదేశం వచ్చిన తర్వాత కొంచెం లేట్ చేశారు. తర్వాత మళ్ళీ తెలుసుకొని అది దానివల్ల ఉపయోగం ఉందని తెలుసుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రాజెక్టు పూర్తి చేశారు. మళ్ళీ టైం అయిపోయింది కాబట్టి ఆ పూర్తి సగం పూర్తి పని చేసుకుని ఆ ప్రాజెక్టు పూర్తిగా చేసుకుని ఈయన పేరు సంపాదించుకోవాలని నేను కోరుకుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.